ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై వెంటనే చర్య తీసుకోవాలి. భారత్ మాతాకి జై. జిందాబాద్ జిందాబాద్. ఏపీ ఏపీ జిందాబాద్. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో పనిచేసినటువంటి అధ్యాపక నిషేటి పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలి. పాఠశాల అధ్యాపకులు తీసేటటువంటి ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలి. అధ్యాపకులు తీసేటటువంటి ప్రైవేట్ పాఠశాల కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలి. స్టూడెంట్స్ పవర్ నేషనల్ పవర్. స్టూడెంట్స్ పవర్ నేషనల్ పవర్. భారత్ మాతా కి ఏపీ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. ఏపీ ఏపీ జిందాబాద్. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై వెంటనే చర్య తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై వెంటనే చర్య తీసుకోవాలి. వి1 జస్టిస్. వి1 జస్టిస్. భారత్ మాతా కి జై. జిందాబాద్ జిందాబాద్. ఏపీ ఏపీ జిందాబాద్. ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ ఫీజులు దోపిడేసినటువంటి పాఠశాలపై వెంటనే फीजु वसूल స్కూల్ పేరేం కాలే సార్ అదే మీరు దానిపైన ఒకసారి చూసి గుర్తించి వాటిని వాటిపైన చర్యలు తీసుకోవాలి. అట్లనే కార్పొరేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిర్మూలన మాఫియాలు నిర్మూలించే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తారు. నిబంధనలు పోయిన సమయంలో ఎటువంటి నిబంధనలు ప్రకటించలేదు. తన అడ్మిషన్స్ తీసుకుంటున్నాం. అఖిల భారతి విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా విద్యాధికారి గారికి వింతిపత్రం జరిగింది. ఎందుకంటే ఈనాడు తెలంగాణలో బట కోవిడ్-19తోని ప్రపంచమంతా అల్లకల్లోలమవుతున్న పరిస్థితుల్లో బట ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలు కార్పొరేటు పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ విధి విధానాలు ప్రకటించకముందే ఈ యొక్క ప్రైవేటు పాఠశాలలు కార్పొరేటు పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఆన్లైన్ క్లాసుల పేరిట అనేకమైనటువంటి పెద్ద మొత్తంలో పట ఫీజుల దోపిడీకి పాల్పడడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో పట ఉన్నటువంటి కార్పొరేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో పల్లెల్లో దాకా వచ్చినటువంటి ఈ యొక్క కార్పొరేట్ పాఠశాలల మాఫియాను వెంటనే నిర్మూలించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలో పనిచేసినటువంటి ఈ యొక్క కరోనా సమయంలో పట తీసేసినటువంటి ఉపాధ్యాయులను ఎవరైతే ఉన్నారో తీసేసినటువంటి పాఠశాల యాజమాన్యాలపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఏవైతే నడుస్తున్నటువంటి ప్రైవేటు మరియు కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయో వాటిపైన వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారతి విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క కరోనాకి దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి విద్యా సంవత్సరం ఏదైతే ఉందో దానికి విద్యా విధానాలను వెంటనే ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి అఖిల భారతి విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. చింతా అనిల్, ఏబీపీ రాష్ట్ర కార్యసమితి సభ్యులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ 1965 సంవత్సరంలో ఈ యొక్క జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ యొక్క కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కళాశాల ఏర్పాటులో ఎంతోమంది విద్యార్థి మేధావులు తయారు చేసినటువంటి ఈ యొక్క కళాశాలలో ఈ యొక్క ఏదైతే కమిషనర్ గారు విద్యాశాఖ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలకు చెందినటువంటి ఆర్ట్స్ గ్రూపులను తొలగించాలనేటువంటి ఉత్తర్వులు తీసుకురావడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అట్లనే ఇంకోటి ఏంటంటే జగిత్యాలలో ఉన్నటువంటి ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఈ యొక్క ఉమెన్స్ డిగ్రీ కళాశాలను కోఎడ్యుకేషన్ చేస్తా అన్నటువంటి ఉత్తర్వులను కూడా ఈ యొక్క ప్రభుత్వం వెంటనే వెనుకకు తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది పేద మధ్యతరగతి విద్యార్థులు ప్రత్యేకంగా అది ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అని చెప్పేసి అందులో చదువుకోవాలని చెప్పేసి చాలామంది కూడా అందులో జాయిన్ కావడం జరిగింది. ప్రత్యేకంగా మహిళా కళాశాలని జాయిన్ కావడం జరిగింది. అట్లనే అందులో హాస్టల్ అనేది కూడా ఉన్నది. హాస్టల్లో ఉండి చాలామంది పేద మధ్యతరగతి విద్యార్థులు వివిధ పల్లెటూర్ల నుంచి వచ్చి అందులో చదువుకోవడం జరుగుతుంది. అందులో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క కోఎడ్యుకేషన్ తీసుకొచ్చినటువంటి జీవోను వెనుకకు తీసుకొని దాన్ని కోఎడ్యుకేషన్ కాకుండా ప్రత్యేకంగా మహిళా డిగ్రీ కళాశాలలనే ఉంచాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏంటంటే అమ్మాయిలు చాలామంది కూడా వారు ప్రత్యేకంగా అమ్మాయిల కోసము ఆ యొక్క కళాశాలలో జాయిన్ అవుతారు కాబట్టి వెంటనే ఈ యొక్క ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ కానీ వెంటనే ఈ యొక్క
ఈొక్క కోఎడ్యుకేషన్ చేసానటువంటి ఈొక్క వాగ్దానాన్ని ఈొక్క ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లనే ఎస్కెన్ఆర్ డిగ్రీ కాలేజీలో కూడా ఆర్ట్స్ గ్రూపులను తొలగించినటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. ఎందుకంటే 1965 నుంచి కూడా ఈొక్క ఎస్కెన్ఆర్ కళాశాల ప్రారంభమైనది ఆర్ట్స్ గ్రూపులతోటి. ఎంతో మంది మేధావులకు ఈొక్క తయారు చేసినటువంటి కళాశాల కాబట్టి వెంటనే ఈొక్క ఈ వీటిని తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాదం మల్లేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.